భాగ్యనగరం అంటే కొంతమందికి ఇది బంగారు జీవితాన్ని ఇచ్చింది, కానీ మరికొంతమందికి అప్పులలో పడేసిందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్కి వస్తే చాలు ఎలాంటి వాళ్ళైనా బాగుపడతారని ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు పెరుగుతున్న లివింగ్ కాస్ట్ కారణంగా అయితే ఇబ్బంది పాలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా సిటీలో ఉంటేనే పిల్లలు ఒక తరహాలో బతుకుతారు, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ పెరుగుతున్న ఖర్చులకు తగిన ఆదాయం లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి సగటు మనిషి జీవితం ఎట్లా ఉంది? హైదరాబాద్లో ఉండాలంటే మినిమం ఎంత శాలరీ ఉండాలి? మరి వాళ్ళ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి సగటు వచ్చే జీతం సరిపోతుంది సరిపోవట్లేదా, ఆర్థిక భారాలు ఖర్చుని క్రియేట్ చేస్తున్నాయా చేయట్లేదా తెలుసుకుందాం. ఏం పేరు, ఎక్కడ ఉంటారు, ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? నా పేరు రేఖ అండి, నేను హైదరాబాద్లో ఉండబట్టి దగ్గర దగ్గర 15 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే. ఎట్లుంది హైదరాబాద్ అంటే, మీరు అనుకున్నంత వేలో అంతే అందంగా ఉందా, కష్టాలు ఉన్నాయా? లేదండి, చాలా కష్టం. ఇంకా ఊరోళ్ళే చాలా బెటర్. హైదరాబాద్లో ఉన్నట్టు కానీ మాకు వచ్చే శాలరీకి, మా పిల్లల స్కూల్ ఫీజులకి, మేము చుట్టాలు బంధువులు వచ్చే వాళ్ళకి పెట్టుకోవడం చాలా ఎక్కువ, చాలా బర్డెన్ అవుతుంది మాకైతే. సో ఎంతమంది పిల్లలు, ఓన్ హౌసా రెంట్ హౌసా, ఖర్చులు ఎంత ఉన్నాయి? మాది రెంట్ హౌసే, మేము 6000 పే చేస్తాం. అపార్ట్మెంట్లో ఉంటాం మేము. పిల్లలు ఇద్దరండి, వాళ్ళ స్కూల్ ఫీజులు ప్లస్ వచ్చిపోయే బంధువులకు. ఈ బయట ఒక్కసారి అవుటింగ్కి వెళ్తే దగ్గర దగ్గర 5-10,000 మినిమం పెట్టుకోవాల్సింది. అన్నీ పెరుగుతున్నాయి కదా మేడం, ఇప్పుడు తగ్గట్లేదు ఖర్చులు, ప్రతి ఒక్కటి పెరుగుతుంది. గ్యాస్ దగ్గర నుంచి మనం మినిమం వెజిటేబుల్స్ కానివ్వండి, మన రైతు దగ్గర నుంచి వచ్చేవరకు వాళ్ళకి తక్కువ పడుతుంది, మనకు వచ్చేవరకు ఇక మధ్యలో వాళ్ళే ఎక్కువ ఉంటుంది కదా, సో మనకు బడనే పడుతుంది. సామాన్య వాళ్ళు బతకాలంటే కష్టం. ఇప్పుడు రెంట్, కరెంట్ దాంతోపాటు మిగతా సామాన్లకి అన్ని కలుపుకొని నెలకి ఎంత ఖర్చు వస్తుంది? మీరు హైదరాబాద్కి కొత్తగా వచ్చినప్పుడు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు ఖర్చు మినిమం 30-40,000 అవుతుందండి పిల్లల నెలకు వచ్చేసరికి. పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, వచ్చిపోయే ఖర్చులకి ప్రతి ఒక్కటి మినిమం 40,000 అవుతుందండి మాకు. 30,000 మరి వీటిలో సేవింగ్స్ చేసుకుంటురా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతురా, లేకపోతే అప్పుల్లో పాలవుతురా, ఎట్లా ఉంది లైఫ్ ఇప్పుడు? లేదండి, సేవింగ్స్ అసలు లేదు. వచ్చినవి సరిపోతే చాలు, మేము ఇంకెక్కువ అప్పులు చేసి కట్టకుంటుంటే చాలు మాకు. అట్లా లేదు అసలు, ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి అట్లా లేదు. కరోనా నుంచి అన్నీ పెరిగిపోయాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? నా పేరు శైలజ, నేను 15 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాను. 15 ఇయర్స్ ముందు ఈ బీరంగూడ పటాన్చేరు ఏరియా ఇలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇది బీరంగూడ ఏరియా ఒక విలేజ్ లాగా ఉండేది. అసలు ఈ హౌజెస్ ఇవన్నీ వెంచర్స్ ఏమీ లేవు అప్పుడు, ఓన్లీ ఖాళీ స్థలం ఉండేది. అప్పుడు పంటలు పండేటివి బాగా, అంత భూమి పండించేవాళ్ళు, అలా ఉండేది ఏరియా. ఇప్పుడు అన్ని కాలనీస్ అయిపోయాయి, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంత ఎక్కువ అయిపోయింది. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం పని చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు? మేము 4, నాకు 2 అబ్బాయిలు, మా హస్బెండ్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తారు. ఎంత ఖర్చు అవుతారు రోజు మీకు దాదాపు? ఒకప్పుడు 10 మందినైనా వాళ్ళను పెంచే స్తోమత ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు 2 పెంచడమే చాలా కష్టంగా ఉంది. వాళ్ళ ఫీజులు కానీ, హౌస్ రెంట్లు కానీ, కరెంటు బిల్లు, ప్రతి ఒక్కటి గ్యాసు, కరెంటు, వాటర్ బిల్లు, ఇవన్నీ కట్టుకునే స్తోమత లేకుండా తయారైంది. వాళ్ళు ఎడ్యుకేషన్ చదివించాలంటే ఇప్పుడు మనం క్వాలిటీ తగ్గట్టు ఎడ్యుకేషన్ ఉంది, మనం ఎంత డబ్బు పెట్టగలుగుతా అంత ఎడ్యుకేషన్ అవుతుంది. సో పెట్టలేని వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళకు చదివించాలని ఉన్నా కానీ వాళ్ళ స్తోమత సరిపోవట్లేదు. దాదాపు 2,000 డైలీ ఖచ్చితంగా అవుతుంది. ఈ కరోనా వచ్చిన నుండి అయితే మరీ డౌన్ పొజిషన్లో ఉంది, ప్రతి కంపెనీ కూడా డౌన్ పొజిషన్లోనే ఉంది. ఇన్కమ్స్ ఏం పెరగట్లేదు, ఇంక్రిమెంట్లు ఏమి ఇవ్వట్లేదు. హైదరాబాద్లో 10,000 ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటారు, అది నిజంగానే వాస్తవమా, లేకపోతే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ బతకాలి సంతోషంగా అంటే ఎంత డబ్బులు ఉండాలి మీరు అనుకుంటున్నారు? మినిమం అంటే చిన్నపిల్లలు అయితే మినిమం 60,000 ఉండాలి ఈ రోజులలో, ఎందుకంటే ఫీజులు పే చేయాలి వాళ్ళకి, ప్రతిదీ ఖర్చుతో కూడిందే.
అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రతిదీ ఒకటి. ఒకప్పుడు కూరగాయలకు ఒక 100 రూపీస్ తీసుకపోతే దాంట్లో ఫ్రూట్స్ వచ్చేటి కూరగాయలు వచ్చేటి, ఇప్పుడు 500 కూడా సరిపోవట్లేదు. అలాంటి పొజిషన్ ఉంది ఈ రోజులలో. సో మినిమం లివింగ్ అంటే ఒక 60,000 అయితే ఉండాలి. అన్న ఏం చేస్తుంటారు మీరు, ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు? నా పేరు సచిన్ అండి. నేను హైదరాబాద్కి వచ్చి 25 to 30 ఇయర్స్ అవుతుంది. నేను ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ చేస్తున్నా. 20 ఇయర్స్ బ్యాక్ మీ ఉద్యోగం ఎట్లుండే, అదే ఉద్యోగం చేస్తున్నా, అప్పుడు శాలరీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది శాలరీ, ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయా ఇట్లా? అప్పుడు శాలరీ తగ్గట్టు ఖర్చులు ఉండేది, ఇప్పుడు శాలరీ తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఖర్చులు అంటే ఎట్లుంది అంటే రెంటు, మినిమం రెంటు 10,000 లేనిది రెంట్ లేదండి, మినిమం 10,000 రెంట్ ఉంది. శాలరీ చూస్తేనేమో కంపెనీ కూడా ఎంతవరకు అన్నో అంతవరకు చేస్తుంది, మరీ ఇట్లా ఏం చేస్తలేదు. సో రెంట్లో మాత్రం బీభత్సంగా ఉంది. ఖర్చును రోజు పెట్రోల్ ఖర్చు అయినా గ్యాస్ ఖర్చు అయినా పప్పులు ఉప్పులు ఏది చూసినా బయటికి వెళ్దామంటే అయ్యో చీరలు బయటికి వెళ్దామా, జేబులో డబ్బులు ఉన్నాయి లేవా, ఏంది పరిస్థితి, బయటకు వెళ్తే మనం ఏం కొనలేము, ఇంటి పిల్లలు కూడా ఇంట్లో ఉండండి, చీరలు వదిలేంటరా, ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇంట్లో ఉంచండి వద్దు, ఎందుకంటే బయటకు వెళ్తే బండ్లో పెట్రోల్ కావాల్సి వస్తుంది, ఇంకా సినిమా లాంటిది పోదామన్నా కూడా ఏది చూసినా రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని సామాన్య మనం బతకాలంటే చాలా కష్ట పరిస్థితి ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇల్లు కొందాం, మేము ఇల్లు కొందామని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తానండి, ఇల్లు కొనే పరిస్థితి హైదరాబాద్ లేదు. ఎందుకు లేదు, ఇంత శాలరీ నాకు 50,000 వచ్చినా కూడా నేను ఒక రూపాయి కూడా సేవ్ చేసుకునే పరిస్థితి నాకు అసలు సేవ్ అవ్వట్లేదు. ఎందుకంటే అమ్మ నాన్న చూసుకోవాలి, ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి, అన్ని ఏది చూసినా కూడా దీని మీద కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా శ్రద్ధ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా గ్యాస్ పప్పులు ఉప్పులు అంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బండిలో పెట్రోల్ పోసుకొని పోవాలంటే దానికి 3,000 నెలకు వస్తుంది, అది పరిస్థితి అట్లా ఉంది. బస్సు రేట్లు పెరిగినాయి, ఏది చూసినా కూడా ఇబ్బందికరంగా ఉంది మేడం. పెరుగుతున్న ఖర్చులకు తగ్గ జీతం వస్తుందా? అప్పుడు ఎంత జీతం ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, ఇంట్లో ఎంతమంది ఉంటారు, పిల్లలు ఏం చేస్తారు, ఎట్లా మొత్తం పరిస్థితి కుటుంబంది? ఒకప్పుడు 3,000 వచ్చేది, ఒక 10 రూపాయల కూలి కూడా చేసిన రోజులు ఉన్నాయి మేడం. 20 రూపాయలు వచ్చేది కంటిన్యూ, 20 రూపాయలలో కూడా అప్పటి రోజులలో ఉన్న కాడికి గడుపుకునే స్థితి ఉండేది. కానీ ఇప్పటి రోజులలో అయితే కొన్ని తినలేకపోతున్నాం. ఎందుకంటే మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు కేజీ కూరగాయలు అంటున్నారు, ఆ కేజీ తెచ్చుకుంటేనే ఇంట్లో సరిపోతాయి. కానీ 100 రూపాయలు కూరగాయాలంటే మనం ఒక 10 రకాలు కొన్నాం అనుకో 1,000 రూపాయలు దానికే వెళ్ళిపోతుంది. మార్కెట్కి వెళ్ళాలన్నా భయం అవుతుంది, ఏమైనా కొనాలన్నా భయం అవుతుంది. మా పరిస్థితులు ఏంటంటే ఏదైనా కొని ఇష్టంగా పిల్లలతో తినిపించి మేము తినాలన్నా కానీ కూడా కొనలేక అడ్జస్ట్ అయ్యి బతకడం తప్పితే ఇంకా వేరేది ఏం లేదు మేడం. మా పిల్లలు, మా పాప డిగ్రీ చేస్తుంది, మా బాబు బీటెక్ చదువుతున్నాడు. ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసారు పిల్లలు, మరి రేపు మా బాబు వాళ్ళ పెళ్ళి చేయాలి, ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగం అయిపోయి ఉద్యోగం మంచి కావాలి అంటే వేరే దేశాలకు పంపాలి, పెళ్ళి అంటే లక్షల కట్నాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ వింటుంటే నిద్ర పడుతుంది రాత్రిపూట అసలు? ఎక్కడ నిద్ర పడుతుంది మేడం, మా అమ్మాయిని మేము పెళ్లి చేయాలంటే మేము 20,000,000 పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, మేము చేసే చాలని జీతాలకు అనేసి భయంకరంగా పెళ్ళిళ్ళు అంటే కూడా భయం అవుతుంది. చదువులు చదివించాలన్నా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడడం, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అవన్నీ అవుతున్నాయి మేడం. మెయిన్గా అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటే జనాభా ఎక్కువగా రావడం వలన, లేకపోతే పెరుగుతున్న ఖర్చులకు తగ్గ ఆదాయం లేకపోవడం వలన, ఎందుకు ప్రభుత్వం లోపం వలన ఎందుకు ఇట్లా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్లో ఉంటూ కూడా? పెరుగుతున్న ఖర్చులను బట్టే మేడం. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ఒకప్పుడు 5-6 వందలు అయితే వచ్చేది, ఇప్పుడు 1,400 అవుతుంది ఒక్కొక్క గ్యాస్. గ్యాస్ వేసుకోవాలంటే 1,200-1,400 అవుతుంది. ఇప్పుడు మా ఆయనకు 12,000 శాలరీ వస్తుంది, మామూలుగా కాంట్రాక్ట్లో చేస్తున్నారు, మేము చేస్తున్నాము నాకు ఒక 3,900 అంతా వస్తుంది. కానీ అదంతా తిప్పి కొడితే మాకు 30,000 ఖర్చు వస్తుంది, మా ఇంటికి వచ్చేటి మాత్రం 20 వస్తున్నాయి మాకు చేతికి. ఎట్లా మేనేజ్ చేస్తారు? ప్రస్తుతానికి అయితే అప్పనే అడుక్కుంటాం మేడం, ఎవరి దగ్గరనన్నా. ఆ అప్పులు చేసుకుంటూ అట్లా బతుకుంటూ వచ్చేసరికి ఇబ్బందులు అయ్యేలోపు ఒకవేళ పొలం ఉన్నా ఏది ఉన్నా కానీ కూడా దానికోసం అమ్మేసి అప్పులు కట్టుకోవడం తప్పితే ఇంకా వేరేదేమి లేకుండా పోయింది. లేని రోజుకి ఎంత ఖర్చు బయటికి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ మైండ్లో ఏమనిపిస్తుంది నీకు బయటికి వెళ్ళాలి అనుకుంటే? బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక 1,000 రూపాయలు దగ్గర ఉండాలనిపిస్తుంది మేడం. మామూలుగా వెళ్ళి రావడానికి ఒక 1,000 రూపాయలు అయితే మినిమం ఈ రోజులలో పెట్టుకుని పోవడానికి ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఇంకా అది పోవాలంటే కూడా ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బులు లేవు కదా ఎందుకు లే అనేసి ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అసలు వారం తిరిగేలోపు 10,000 ఖర్చు వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు హైదరాబాద్ అంటే బాగా ఉన్నవాళ్ళు బతుకుతారు, మనం కూడా అక్కడ పోతే బాగా ఉన్నట్టు మంచిగా సంపాదించుకొని మనం కూడా మంచిగా బతుకుదాం అనుకుంటాం. ఇక్కడికి వచ్చినాక అయితే మనం ఇక్కడ కూలి వాళ్ళకన్నా అధ్వానంగానే బతుకుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే చాలా ఖర్చులే, బయటికి వెళ్ళినామంటే వేలతోటే పని, వందలతో ఏం పని లేదు. అక్కడ ఊర్లో ఉన్న పరిస్థితికి దీనికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మా పరిస్థితి చెప్పాలంటే ఇప్పుడు మా ఆయనకి హెల్త్ బాగాలేదు, 3 మంత్స్ నుండి ఇంట్లోనే ఉంటుండు. ఓన్లీ నేను ఈ వివోయగా పనిచేసి ఇట్లా నడుపుదామన్నా హాస్పిటల్కి తిండికి ఇవేం సరిపోతలేవు,
ఇంట్లో ఉన్న వాళ్ళం అత్తమామల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్, చదువులు, మధ్యలో వచ్చే హాస్పిటల్ ఖర్చులు, వీటికి అప్పులు తప్ప ఇంకా ఎక్కడికైనా వస్తే మనం అంతగానం సంపాదించలేం కదా. ఇక్కడ ముగ్గురు పిల్లల్ని తీసుకొని నేను మా ఆయన బ్రతకడానికి వచ్చాము. అయితే ఇక్కడ వచ్చిన నుంచి అప్పుడు తక్కువ రేట్లో ఉండే కాబట్టి 300 రూపాయలు గ్యాస్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు మాత్రం ఎంత అయిందంటే 1400 రూపాయలు గ్యాస్. అది కొనలేని పరిస్థితి. రెంట్ 150 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5000 రూపాయలు రెంట్ ఉంటుంది. అన్నీ తెచ్చుకొని నేను ఒక్కదాన్ని ముగ్గురు పిల్లలతోని మా ఆయన నేను బ్రతికి ఇంత హైదరాబాద్ వచ్చిన నుండి మంచిగా ఉంది. హైదరాబాద్ వచ్చిన నుంచి మాత్రం అన్ని సౌకర్యం, ఫుడ్ వల్ల అయితే మాత్రం మాకేమీ ఇబ్బంది కాలేదు. అక్కడ ఉన్నప్పుడు తొక్కులు కారాలు తిన్న వాళ్ళం కాబట్టి ఇప్పుడైతే మాత్రం అంతా బాగానే ఉంది. కానీ అన్ని రేట్లు పెంచడం వల్ల ఇబ్బందికరంగా ఇంట్లో చాలా ఇబ్బందులు పడి అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ దానివల్లనే జర ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే రోజువారీ ఖర్చు దాదాపు 500 నుంచి కూడా 700 వరకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చాలామంది ఇతర ప్రాంతాలకి సొంత ఊళ్ళకి వెళ్తున్న పరిస్థితి. కొందరు మాత్రం ఇంకా ఏదో సాధించాలి, ఇక్కడే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లల ఎడ్యుకేషన్, దాంతోపాటు ఇటు హాస్పిటలైజ్ అయితే మంచి హాస్పిటల్స్ ఉంటాయని ఇక్కడే ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా సార్ రమేష్తో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్.